సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలో మాజీ పిఆర్టీయు అధ్యక్షులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు గట్టెంకరెడ్డి గారిపై స్వయాన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తమ్ముడు మరియు అతని వెంట ఉన్నటువంటి రౌడీలు ముక్కుమ్మడిగా దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేయడం అన్నది చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మహబూబ్ నగర్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఇదే శ్రీనివాస కాలనీ పోలింగ్ బూత్ దగ్గర తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జేఏసీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారిపై స్వయంగా మంత్రి గారి చెల్లెలు, భర్త, బావగారు మరియు వారి ఇంట్లో పనిచేసినటువంటి వాళ్ళ అల్లుడు కలిసి దాడి చేయడం జరిగింది. దాని మీద ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఆ ధైర్యంతోనే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు కదా అన్న ధైర్యంతోనే ఇవాళ గట్టెంకరెడ్డి గారిపైన కూడా దాడి చేయడం జరిగింది. ప్రజలారా అర్థం చేసుకోండి, ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో నిన్న రాజేందర్ రెడ్డి గారిపైన, ఇవరు గట్టెంకరెడ్డి గారిపైన, రేపు ఇంకో రెడ్డి పైన, ఇంకోరు పైన, ఇంకోరు పైన, ఎవరిపైన దాడి చేస్తారో. కనుక ప్రజలందరూ కూడా సమాయత్తమై ఈ దాడులను ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపులు ఇస్తా ఉన్నాం మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు. మరి ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గౌడ్ దాష్టీకానికి, దౌర్జన్యానికి, అక్రమాలకు, భూ కబ్జాలకు బలైన బాధిత కుటుంబాలకు అందరికి కూడా మేము పిలుపులు ఇస్తా ఉన్నాం. మనం అందరం కూడా ఐక్యంగా ఈ దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరియు పోలీసు యంత్రాంగానికి ప్రశ్నిస్తా ఉన్నాం, ఇది 100కి 100% ఈ జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క ఫెయిల్యూరే. మొదట పోలింగ్ రోజు జరిగినటువంటి గడబడికే కనుక వెంటనే కనుక మంత్రి గారి బావమారు జరిగినటువంటి చంద్రశేఖర్ గౌడ్ కానీ ఆ పిల్లవాడు ఆ మోహన్ గౌడ్ కానీ ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని కానీ అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ ఈ సంఘటన కాదు. కనుక వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని గత 9 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ మంత్రికి అడుగులకు మడుగులు వచ్చినటువంటి పోలీసు అధికారులారా ఒక్కసారి ఆలోచన చేయండి. చీటికి మాటికి ప్రతి సందర్భంలో మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసారు కదా, రేపు జరగబోయే కౌంటింగ్ లో ఈ ఇద్దరు అన్నదమ్ములను వాళ్ళ బావను కనుక ప్రివెంటివ్ అరెస్ట్ చేయకపోతే శాంతియుతంగా కౌంటింగ్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, శ్రీనివాస్ గౌడ్ ను, శ్రీకాంత్ గౌడ్ ను, చందు గౌడ్ ను ప్రివెంటివ్ అరెస్ట్ చేసి శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ జరిపించాలి. ప్రజలు తమ నిర్ణయాన్ని నిక్షిప్తపరిచిర్రు ఈవీఎంలలో. ఆ ఈవీఎంలు పోలీసు వాళ్ళ బందోబస్తులు అక్కడ ఉన్నాయి. రేపు జరగబోయే కౌంటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రమాదకరం. ఇవాళ మనుషులపై దాడి చేస్తా ఉన్నారు, రేపు కౌంటింగ్ బూత్ పైన కూడా దాడి చేస్తారు. ఇంత దాడులకు ఇంత తెగించినటువంటి ఈ వ్యక్తులను ప్రివెంటివ్ అరెస్ట్ చేయకపోతే మాత్రం రేపు కౌంటింగ్ సజావుగా జరగదు. మరి మా శ్రేణులు కూడా ఊరుకోరు. అవసరమైతే రాత్రి బోలు, ఇవాళ రాత్రి అంతా మేము కాపలాగాస్తాం. ఇక్కడ మమ్మల్ని డైవర్ట్ చేసే పని చేసినా మీరు ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇది కాంగ్రెస్ పార్టీ యుద్ధం కాదు, మహబూబ్ నగర్ ప్రజలకు మరియు శ్రీనివాస్ గౌడ్ కు జరుగుతున్నటువంటి ఎన్నికలు అని మేము ఆల్రెడీ ప్రకటించినాం, మేము కానీ మా అభ్యర్థి కానీ. కనుక తస్మాత్ జాగ్రత్త. పోలీసులను కూడా అధికారులు సున్నితంగా హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రాత్రి వాళ్ళని కనుక మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేయకపోతే మాత్రం రేపు ఉదయము మరి చాలా పెద్ద ప్రజా ఉద్యమం చూస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. టీఎన్జిఓస్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేంద్రుడి మీద చేసుకొని పోలింగ్ కు అడ్డం కలిగి సజావుగా పోలింగ్ జరపడం చేస్తే మేమందరం కూడా వచ్చి దరఖాస్తు ఇస్తే దరఖాస్తు మీద ఇంతవరకు పరిశీలన లేదు, కేసు రిజిస్టర్ చేయలేదు. దాన్ని ఆసరా చేసుకొని ఈరోజు మరి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ మనుషులు అందరూ వచ్చి గుండాల్లాగా వ్యవహరించి ఓ పిఆర్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారి మీద దాడి చేయడము, దాని తర్వాత ఎన్జిఓస్ నాయకుల ఇంటి మీద దౌర్జన్యం చొరబడి సీసీటీవీ సెటప్ బాక్స్ ఎత్తుకుపోవడము, అలాగే లిఫ్ట్ డ్యామేజ్ చేయడము, పూల క్రిమినల్ డ్యామేజ్ చేయడము, ఇంకా బీభత్సం చేయడము, ఇవన్నీ చూస్తుంటే పోలీస్ వాళ్ళు, పోలీస్ యంత్రాంగము టోటల్ ఫీల్ అని చెప్పారు. సాధారణ ఎన్నికల సమయంలో పోలీస్ యంత్రాంగము మామూలు చిన్న కాంప్లైంట్ వచ్చినా, ఫోన్ కాల్ వచ్చినా సోమోటగా వాళ్ళు స్వీకరించి ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసి ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు. దీంట్లో నిన్న జరిగిన ఘటనకు బాధితులు ధర్నా చేస్తే కూడా
ఇంకా చర్య తీసుకోలేదు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగితే ఇంకా పోలీసులు అప్రమత్తం కాలేదు. దీని నిరసనము ఇంకా పోలీస్ వాళ్ళు అనుకుంటున్నారు, ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ పనిచేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. పోలీస్ యంత్రాంగం దాదాపు 9 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళకి వత్తాస వరకుతూ వాళ్ళు చెప్పే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకొచ్చింది. కానీ రేపు వచ్చే రిజల్ట్లో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది, అది గమనించలేరు. అది గతంలో చీటికి మాటికి చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే ఓ మంత్రి వస్తే హైదరాబాద్ మహబూబ్నగర్ కానీ వేరే పట్టణాలకు కానీ కాంగ్రెస్ నాయకులు ప్రివెంట్ అరెస్ట్ చేసి దాదాపు 24 అవర్స్ కూడా లోపల పెట్టే సంఘటనలు ఉన్నాయి. ఇంత గడబడైతే పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం ఉందంటే రేపు దీని పరిహారం వాళ్ళు చెల్లించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈరోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసింది. ఎలక్షన్లో పోటీ చేస్తాం, ఓటము గెలుపు సంబంధించి సమాధానం తీసుకుంటాం. ఈ ఎన్నికలు అసలు అహంకారానికి, తర్వాత అహంకారానికి మా ఆత్మాభిమానికి సంబంధించిన ఎలక్షన్ ఇది. మా అభ్యర్థి ప్రకటించారు, మేము ప్రకటించుకున్నాం. ఈ తరుణంలో మా ఆత్మాభిమాన్ని చంపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం నిజంగా తీవ్రమైనదిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ హేమన్ చలనలు ఖండిస్తూ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మా ఇద్దరు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. గత 32 ఎలక్షన్లు చూస్తున్నాం మనము. ఎన్నికలు సజావు జరిగినాయి. నాయకులు కానీ, పోటీ చేసిన నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ ఎప్పుడు ఏ సంఘటన జరగలేదు. నిజంగానే కొత్త చరిత్ర చూస్తున్నాం కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆల్రెడీ ఈవీఎంలో భద్రమైనవి, రేపు సత్యాలు బయటకు వస్తాయి అనేది గమనించకుండా వాళ్ళు ఇంకా ఇది చేస్తే మాత్రం సహించేది లేదని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ ఊరుకోదు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగము చెరువ చేసుకుని ఏ రకంగా అయితే నేను డిఏజీ గారు తీసుకుని మాట్లాడినాం, వాళ్ళు ప్రామిస్ చేసినారు మార్నింగ్ 8 o'clock వరకు అరెస్ట్ చేస్తా అని చెప్పారు. వాళ్ళకు ఈ సంఘటన మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం చెప్పారు. రేపు మార్నింగ్ 8 o'clock వరకు అరెస్ట్ చేయకుండా చేస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమిస్తుందని చెప్పి తెలుసుకుంటున్నారు.